నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు కాంగ్రెస్ చోర్ కుంభకోణాల పార్టీ అన్న కేటీఆర్ మజ్లిస్ తో పొత్తు లేదు దోస్తానా మాత్రమేనంటూ స్పష్టం రాష్ట్రాని కాంగ్రెస్ చేతిలో పెడితే ఆగమవుతామన్న హరీష్ రావు ఆ పార్టీలో మాటలు మూటలు మంటలేనని మండిపాటు అభ్యర్థుల రెండో జాబితాపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమాలోచన వామపక్షాలతో చర్చలు ఏ సమయంలోనైనా వెల్లడించే అవకాశం భారత కాంగ్రెస్ బీసీలను బానిసలుగా చూస్తున్నాయన్న భాజపా ఏ క్షణంలోనైనా అభ్యర్థుల తొలి జాబితా వెలువడుతుందన్న లక్ష్మణ్ సంగారెడ్డి జిల్లాలో అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు దుర్మరణం గగన్యాన్ టీవీ D1 వాహక నౌక పరీక్ష విజయవంతం సురక్షితంగా సముద్ర ఉపరితలంపై దిగిన క్రూ మాడ్యూల్ ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరి బిక్కిరవుతున్న గాజాకు ఊరట ఈజిప్ట్ నుంచి పాలస్తీన్లకు చేరుతున్న మానవతా సాయం గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు అక్కడో ఇక్కడో ఎమ్మెల్యేలపై చిరుకోపం ఉన్న కేసీఆర్ నాయకత్వంపై దృఢమైన విశ్వాసం ఉందని తెలిపారు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఎన్నికల విపక్షాలపై తన అభిప్రాయాలు వెలిబుచ్చారు భారత అభ్యర్థులను ఖరారు చేసి 60 రోజులైందని బి ఫారాల పంపిణీ పూర్తవుతోందని తెలిపారు ప్రచారంలో ముందున్నామన్న కేటీఆర్ ఫలితాల్లోనూ ముందే ఉంటామని విశ్వాసం వ్యక్తం చేశారు कांग्रेस को 40 चोट अभ्यर्थ भाजपा युद्धा की मुदे चतल विमर्शार भाजपा अभ्यर्थ 110 स्थानों डिपॉजिट को कांग्रेस पदे हया एपीपीएससी द्वारा जगह उद्योग नियामका 24,000 के अंदर तेलंगाना वाटा 10,000 विवरी भारत सरकार हया 134,000 उद्योग नियामका पूर्ति चशा मिगल 90,000 नियामका विविध दशल्लो पे कांग्रेस की 1,000 उद्योग మేము 13,000 ఇచ్చామని వెల్లడించారు 30 వైద్య కళాశాలలు పెట్టిన భారాసా ఎక్కడ 3 కళాశాలలు పెట్టినా మీరు ఎక్కడని ప్రశ్నించారు విద్యుత్ తాగునీరు వైద్యం సాగునీరు ఇలా అన్ని రంగాల్లో కాంగ్రెస్ ఏం చేసిందో మా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ మాకు ఏ మాత్రం పోటి కాదని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు ఏ మాత్రం సరి తూగరని విమర్శించారు కర్ణాటకలో 5 గంటల కరెంట్ కోత వాస్తవం కాదా అని ప్రశ్నించారు छत्तीसगढ़ ओके पट परम मेरे को सुद्धुलु चबुतारा विमर्शिंचारु गतंलो खम्मंलो नेतलु निंडुगा उन्ना सीटु मात्रमे वच्चिंदनी केटीआर ईसारी कोंदर नेतलु वेल्लाली सीट्लु पेरुगुतायनी अनुकुंटुन्नट्लु तेलिपारु राष्ट्रानी कांग्रेस चेतुलो पेडिते आगमवुतामनी मंत्रुलु हरीश राव केटीआर स्पष्टं चेशारु రాత్రింబవళ్ళు కేసీఆర్ పనిచేసినందుని నేడు తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందని తెలిపారు కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు సమక్షంలో భారాసాలు చేరారు ఉద్యమకారుల చేరికతో నల్గొండలో 12 స్థానాలు ఖాయమని కర్ణాటక డబ్బుతో రాజకీయాలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ చూస్తుందని హరీష్ రావు ఆరోపించారు కాంగ్రెస్ లో పదవుల కోసం కొట్లాటలు తప్ప ఏం లేదని విమర్శించారు मन इंटी अम्मायी वेरे इंटी की गीयालंटने पदि सार्लु आलोचिंचे मनमु ई राष्ट्रान्नि इंत कष्टपडि साधिंचुकुन्न ई राष्ट्रान्नि एवल चेतुल पेट्टालनेटप्पुडु आलोचिंचालना वद्दा दयचेसि मिम्मल्नि आलोचिंचमनि चेप्पि नेनु कोरुता उन्नानु चेरुकु सुधाकर् अन्न 46 रोजुलु आनाडु उद्यमंलो निर्बंधंलोंचि कूडा గట్టిగా పోరాడిన చెరుకు సుధాకర్ అన్న ఇయాల మనతోనే ఉన్నాడు ఉద్యమానికి నాయకత్వం మొదట్లో యువజన విభాగానికి నాయకత్వం వహించిన జిట్టా బాలకృష్ణారెడ్డి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిండు ప్రముఖ కళాకారుడు ఏపూరు సోమన్న కూడా మళ్ళీ కేసీఆర్ గారికి శక్తి నివ్వడానికి తను కూడా మళ్ళీ తిరిగి వచ్చిండు వాళ్ళ మా తమ్ముడు హరిదీప్ రెడ్డి కూడా కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి తమ్ముడు కూడా వచ్చిండు తప్పకుండా సునీతక్క గెలుస్తది లింగన్న గెలుస్తాడు నల్లగొండ జిల్లాలోని 12ంటికి 12 నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గులాబీ జెండా ఎగురుతదనే సంపూర్ణమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ
పంటలు ఎండిపోతున్నాయని కర్ణాటక రైతులు మొసళ్ళు తెచ్చి కరెంట్ వాళ్ళ మీద గిచ్చిపెట్టిరట. మొసళ్ళుర్క కరెంట్ వాళ్ళుర్క, ఇది కాంగ్రెస్ పరిస్థితి. మీరు వచ్చి మేము తెలంగాణను ఉద్ధరిస్తామంటే ఇది తెలంగాణను మోసం చేయడం కాదా? కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ పాలన ఉంది. మాట అంటే మాట మీద ఉండే నాయకుడు కేసీఆర్. మన మేనిఫెస్టోను మన పథకాలను కాపీ కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిండ్రు? రైతు బంధును పెంచుతామన్నారు. 2000 రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్. అందువల్ల నేను మీతో కోరేది, యావత్ తెలంగాణ ప్రజలతో కూడా కోరుతా ఉన్నా, ఇలా కేసీఆర్ గారు మళ్ళీ గెలవాలి, మన తెలంగాణ అభివృద్ధిలో ఇంకా పరుగులు పెట్టాలి. పనితనమే తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్. నిజంగా కేసీఆర్కు పగ ఉంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎప్పుడో జైల్లో కూర్చుంటుండే. కేసీఆర్ ఎంతసేపు ప్రజలకేం చేయాలని ఆలోచించిండు, మంచినీళ్ళు ఎట్లు ఇవ్వాలో ఆలోచించిండు, కరెంట్ ఎట్లు ఇవ్వాలనో ఆలోచించిండు, ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలనో ఆలోచించిండు, పంట ఎట్లా పండాలనో ఆలోచించిండు, పండిన పంట చింతలు లేకుండా కొనే పద్ధతి గురించి మనసు పెట్టిండు కేసీఆర్. కేసీఆర్కు ఎంతసేపు పని మీద ధ్యాస, ప్రజల మీద ధ్యాస, అట్టడుగు వర్గాల మీద ఆయనకు ప్రేమ, ఆయనకు పగలేదు. ఇలా పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తలేమా? కేసీఆర్కి ఎంతసేపు నా ప్రజలు, నా పని, నా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచించినటువంటి నాయకుడు మన కేసీఆర్. రాహుల్ గాంధీ కుటుంబంతో తెలంగాణకు నమ్మక ద్రోహ బంధమే ఉందని భారాసా నేత ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 3 రోజుల బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేసీఆర్ సర్కారుపై చేసిన విమర్శలను ఆమె తిప్పికొట్టారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ అంటూ రాహుల్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్న కవిత ఆయన వెంట ఉన్న వారిలో దొరలున్నారా, దళితులున్నారా అని ప్రశ్నించారు. రాహుల్ చెప్పే కులగణన రాష్ట్రంలో 10 ఏళ్ల కిందే పూర్తయిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ గారి కుటుంబానికి తెలంగాణకు చాలా అనుబంధం ఉన్నది. అది విద్రోహపు అనుబంధం ఉన్నది, నమ్మక ద్రోహపు అనుబంధం ఉన్నది, దోకాబాజ్ అనుబంధం ఉన్నది. నెహ్రూ గారు మన హైదరాబాద్ స్టేట్ సపరేట్ స్టేట్ ఉంటే దాన్ని తీసుకుపోయి ఆంధ్రలో కలిపిందే నెహ్రూ గారు. ఇందిరమ్మ 1969లో ప్రత్యేక తెలంగాణ కావాలని మనం కొట్లాడితే 369 మంది మన బిడ్డల మీదకి గుళ్ళు గురిపించి చంపించింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఎయిర్పోర్ట్లో దిగితే మన దళిత బిడ్డ అంజయ్య గారు అక్కడ ఉంటే ఆయనను అవమానపరిచి ఈ ముఖ్యమంత్రిని మార్చమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సోనియమ్మ ఇగో నా పుట్టినరోజు నాడు ఇస్తున్నా అని చెప్పి వందలాది మంది తెలంగాణ బిడ్డలకు చావు కారణమైన వ్యక్తి సోనియా గాంధీ గారు. 14 నుంచి 23 వరకు ఒక్కనాడు కూడా పల్లెత్తు మాట మాట్లాడి పార్లమెంట్లో మనకు సహాయంగా నిలబడినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. అందుకే నేనేమంటా అంటే ఆయన పేరు రాహుల్ గాంధీ కాదు, ఎలక్షన్ గాంధీ. రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఎ బబ్బర్ షేర్, ఈజ్ ఎ పేపర్ టైగర్. మంతనీల పివి నరసింహారావు గురించి తెలంగాణ బిడ్డ గురించి మాట్లాడాడు. కవ్వంపల్లి సత్యనారాయణ ఒక దళిత బిడ్డ, ఆయనకు మాట్లాడే అవకాశం ఉండదు. ఒక దొర శ్రీధర్ బాబు మాత్రం నీ సభలో మాట్లాడతారు. ఇక్కడ ఒక దళిత బిడ్డ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడు రాధా లక్ష్మణ్ కుమార్ గారికి, ఆయన పక్కకుంటాడు. జీవన్ రెడ్డి గారు అట జోష్ తోని తర్జుమా చేస్తాడట. తర్వాత ఆర్మూర్కి వస్తాడు, అక్కడ ఇంకో దొర ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన మైక్ పట్టుకొని మాట్లాడతాడు. స్థానిక అభ్యర్థి మాట్లాడాడు, అక్కడున్న నాయకులు మాట్లాడారు. ఇక రాహుల్ గాంధీ గారు దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ అంటే నవ్వుకుంటున్నారు విన్న వాళ్ళు. ఇంకొక మాట మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు, బీసీల కులగణన చేయాలన్నట, దానికి కేసీఆర్ వ్యతిరేకమంట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మనము సకల జనుల సర్వే చేసుకున్నాం, తెలుసుకున్నాకనే ఇన్ని పథకాలు మనం తెలంగాణలో పెట్టుకున్నాం. అందుకనే ఆ పథకాలన్నీ విజయవంతంగా చేరుతున్నాయి. అందుకే తెలంగాణ సమాజం కేసీఆర్ గారి వెనక నిలబడుతుందని చెప్పి బల్లగుద్ది నేను చెప్పగలుగుతా ఉన్నా. జీవన్ రెడ్డి గారు కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడండి. నిజానికి ఆ స్టేట్మెంట్ చూడగానే నేను మొదలు మా ఎంపీ అరవింద్ మాట్లాడిండేమో అనుకున్నా. ఒక్కసారి తమను తాము సమీక్షించుకోండి. జగిత్యాల ప్రజలు మిమ్మల్ని తప్పకుండా తిరస్కరిస్తారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారు. ఇప్పటికే 55 నియోజకవర్గాలకు మొదటి జాబితాలో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ రెండో జాబితాపై కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఇవాళ జరిగే ఈ సమావేశంలో దాదాపు అన్ని స్థానాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సీపీఐకి ఇవ్వాల్సిన సీట్లపై ఒక అవగాహనకు రాగా సీపీఎంకి ఇవ్వాల్సిన 2 సీట్లపై స్పష్టత రాలేదని తెలుస్తోంది. వామపక్షాలకు చెరో 2 సీట్లపై ఇప్పటికే అవగాహన కుదిరినట్లు సమాచారం. నల్గొండలో, మునుగోడు, మిర్యాలగూడ, దేవరకొండ,
ఖమ్మంలో కొత్తగూడెం చెన్నూరు స్థానాలతో పాటు ఇప్పటికే ప్రకటించిన భద్రాచలం సీటు కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఆ స్థానాలపై కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొలిక్కి వచ్చిన నియోజకవర్గాలకు సీఈసీ ఆమోదంతో ఆదివారం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. భారసా కాంగ్రెస్ బీసీలను రాజకీయ బానిసలుగా చూస్తున్నాయని భాజపా ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఏ క్షణంలోనైనా భాజపా అభ్యర్థుల తొలి జాబితా వెలువడుతుందని లక్ష్మణ్ తెలిపారు. 40 సంవత్సరాల పైగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా బీసీలను ముఖ్యమంత్రి చేసిన పాపానే పోలేదు. అది బీసీల గురించి ఏ రకంగా అవమానపరిచిందో బీసీ నాయకులను కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు బాహాటంగా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు బీసీలు మరి వాళ్ళ సేవలు వాడుకొని అవమానపరుస్తున్నారని చెప్పి ఇవాళ సీనియర్ నాయకులు కూడా పార్టీని వదిలి వస్తున్నట్టే బీసీల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో తెలియదు. అంటే బీసీలు ఓట్లు కావాలి కానీ బీసీలకు సీట్లు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఏ రకంగా మరి ముండికేసి కూర్చున్నదో మొత్తం బీసీ సమాజం చూస్తున్నది. ఇవాళ బీజేపీ వైపు ఒక బీజేపీ మాత్రమే పార్టీలను అధ్యక్షులుగా చేసింది, ఎంపీలను చేసింది, రాష్ట్రం నుంచి 5 ఎంపీలు అంటే 3 బీసీలను చేసింది. ఇవాళ 50 పైగా సీట్లలో 20 పైగా బీసీలకు సీట్లు ఇచ్చిన అంటే మొత్తం మరి ఖచ్చితంగా సీట్లు ప్రకటిస్తే దాదాపు మరి 35 నుంచి 40 వరకు ఇవాళ బీసీలకు వచ్చే అవకాశం. ఇది మీ పార్టీలు ఎందుకు సాధ్యం కాలేదు అంటే బీసీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే పరిగణిస్తారు కాబట్టి మొత్తం ఇవాళ తెలంగాణలో ఇది చర్చ కాబోతుంది, ఎన్నికలు కూడా చర్చనే అంశం కాబోతుంది. సూర్యాపేట జిల్లా కోదాడ భారసా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వేనిపల్లి చంద్రరావు, డీసీసీబీ చైర్మన్ పాండురంగారావు సహా పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు గులాబీ పార్టీని వీడారు. కోదాడ భారసా అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని చంద్రరావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బొల్లం నిరంకుశంగా వ్యవహరించి అధిష్టానం కనీసం ప్రజల బాగోగులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ నాయకులపైనే కేసులు పెట్టించారని మండిపడ్డారు. కాంగ్రెస్ లోకి వెళ్తామన్న వేనిపల్లి పద్మావతి గెలుపు కోసం అందరం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటే వాళ్ళు ఏదో అనివార్య కారణం వల్ల వెళ్ళు. ఇంకా ఇద్దరు ఎంపీపీలు, ఇద్దరు జడ్పీటీసీలు ఉన్నారు, వీళ్ళందరూ రిజైన్ చేస్తారు. భరించలేక టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోవాలనే ఉద్దేశం చొప్పున వాళ్ళందరూ రిజైన్ చేస్తున్నారు. చెప్పేటువంటి వర్గం లేదు, మా వర్గం లేదు, అంతా ఒకటే. రకరకాల ఇబ్బందులు, ఒకటి కాదు, రెండు కాదు, 100 ఇబ్బందులు మొత్తం ఏడుస్తున్నారు. ముఖ్యమంత్రి మాట ఇది, ఆయన గెలిపించకపోతే 24 గంటలు కష్టపెట్టి డబ్బులు ఖర్చు పెట్టి పనిచేశాం. దుర్మార్గమైన ఎమ్మెల్యేని తొలగించాలంటే మనం ఖచ్చితంగా పార్టీ మారాలని, మేము అందరమే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంత ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీసీ ఉన్నారు, ఇంకా సర్పంచులు ఉన్నారు. హైదరాబాద్ ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీనగర్ కాలనీలోని ఏఎంఆర్ కార్యాలయంతో పాటు ఆ సంస్థల చైర్మన్, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. 10కి పైగా ఐటీ బృందాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఆదాయ వ్యయాలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లతో పాటు పత్రాలను సైతం పరిశీలిస్తున్నారు. పౌర సరఫరాల సంస్థ టెండర్లకు బ్రేక్ పడింది. 2022-23 రబీ సీజన్కు సంబంధించిన వరి ధాన్యం అమ్మకానికి సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఈ నెల 6వ తేదీన టెండర్లు పిలిచింది. టెండర్ల విషయమై పీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిరంజన్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ధాన్యం అమ్మకాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేయాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టెండర్ ప్రక్రియ నిలిపివేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించింది. సంగారెడ్డిలో జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపు తప్పి వాగులో బోల్తా పడడంతో ఒకే గ్రామానికి చెందిన 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొలుకూరు గ్రామానికి చెందిన గోపాల్, ఈటెల రమణ, ఎంపల్లి మల్లేష్ సదాశివపేట నుంచి కోల్కూరు వెళ్తుండగా ట్రాక్టర్ స్టీరింగ్ విరిగి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ సాకారం దిశగా తొలి అడుగుపడింది.
గగన్యాన్ ప్రాజెక్టులో కీలకమైన టెస్ట్ వెహికల్ అబార్డ్ మిషన్ టీవీ-D1 వాహక నౌక పరీక్షను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ ఇంగులోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రాకెట్ నుంచి విడిపోయిన క్రూ మాడ్యూల్ సురక్షితంగా పారాచూట్ల సాయంతో సముద్ర ఉపరితలంపై దిగింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల 2 సార్లు వాయిదా పడిన ప్రయోగం చివరికి ఫలవంతమైంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేసిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇక భవిష్యత్తు ప్రయోగాలపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. 6, 5, 4, 3, 2, 1, 0. टीवीडी-1 का सफलता पूर्ण प्रज्वलन स्थापन तथा प्रमोशन मंच से భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ టీవీ-D1 ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్షానికి వ్యోమగాములను పంపి తిరిగి సురక్షితంగా భూమిపైకి తెచ్చే క్రూ మాడ్యూల్ను వాహక నౌక ద్వారా ప్రయోగించి విజయవంతంగా పరీక్షించింది. ఉదయం 10 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ క్రూ మాడ్యూల్ పారాచూట్ల సాయంతో సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ అయింది. టీవీ-D1 పరీక్ష ద్వారా వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను ఇస్రో నిరంతరం విశ్లేషించనుంది. రాకెట్ నింగిలోకి బయలుదేరాక ఇస్రో శాస్త్రవేత్తలు అబార్ట్ సంకేతం పంపారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్ నుంచి వేరు చేశాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్ క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్ పారాచూట్లు విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. గగన్యాన్లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహక ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. Has achieved a successful test vehicle flight and has moved a step closer to the prestigious Gaganyaan mission. I'm very happy to announce the successful accomplishment of the TVD-1 mission. The purpose of this mission was to demonstrate the crew escape system for the Gaganyaan program through a test vehicle demonstration in which the vehicle has gone up to a Mach number, which is the speed of sound, slightly above that. The crew escape system took the crew module away from the vehicle, and subsequent operations of the crew module separation from the crew escape system, all the parachutes opening and touched down on in the sea at the required velocity has been very well accomplished, and we have got confirmation of the data of all of this. Till now, based on the data, everything has performed very nominally and perfect. గగన్యాన్ ప్రాజెక్ట్ తొలి పరీక్ష టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ టీవీ-D1 ప్రయోగాన్ని ఇస్రో ఉదయం 8 గంటలకే చేపట్టాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించక వాయిదా పడింది. అనంతరం ఉదయం 8:45 ప్రయోగాన్ని వాయిదా వేశారు. కానీ చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. అనంతరం ఆ లోపాన్ని వేగంగా గుర్తించి సరిచేశారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు 2వసారి ప్రయోగాన్ని చేపట్టగా అది విజయవంతమైంది. వ్యోమ నౌక తీసుకెళ్లిన క్రూ ఎస్కేప్ సిస్టమ్ బరువు 12.5 టన్నులు కాగా క్రూ మాడ్యూల్ బరువు 4.5 టన్నులు. విజువల్స్ ఆఫ్ డ్రోగ్ షూట్స్ టు రిలీజ్ మెయిన్ టు డిప్లాయ్ అండ్ దేర్ ఇస్ అ కన్ఫర్మేషన్ దట్ డ్రోగ్ షూట్స్ హావ్ బీన్ రిలీజ్డ్ అండ్ పైలట్ షూట్స్ హావ్ ఎనేబుల్డ్ ద మెయిన్ పారాషూట్స్ టు డిప్లాయ్. దీస్ మెయిన్ పారాషూట్స్ విచ్ ఆర్ 3 ఇన్ నంబర్ ఆర్ వెరీ వెరీ లార్జ్ ఇన్ సైజ్ 25 మీటర్స్ ఈచ్. వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ భూ కక్షలోకి పంపించి 3 రోజుల పాటు అక్కడే ఉంచి తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురావాలన్నది గగన్యాన్ ప్రాజెక్ట్ లక్ష్యం. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తు చేస్తోంది. ఇప్పుడు వాటిని గగనతలంలో పరీక్షిస్తోంది. మొదటగా టీవీ-D1 పరీక్షను నిర్వహించింది. ఇందులో క్రూ ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకు తెచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్టతను పరిశీలించనుంది. సాగర జలాల్లో పడిన క్రూ మాడ్యూల్ను సేకరించి విశ్లేషిస్తోంది. ఘోషణ కర్ది గయి హై, క్రూ మాడ్యూల్ కో సురక్షిత్ టచ్ డౌన్ కరా దియా గయా హై.
మానవ సహిత వ్యోమనౌకతో నింగిలోకి బయలుదేరిన వెంటనే రాకెట్లో ఏదైనా లోపం ఉత్పన్నమైనప్పుడు వ్యోమగాముల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో వారు కూర్చొనే క్రూ మాడ్యూల్ ను రాకెట్ నుంచి వేరు చేసి సురక్షితంగా కిందకు తీసుకురావాలి. దీన్ని క్రూ ఎస్కేప్ సిస్టమ్, సిఈఎస్ అంటారు. ఇది ఒక రకంగా అత్యవసర ద్వారం లాంటిది. క్రూ ఎస్కేప్ వ్యవస్థ చాలా చురుగ్గా మెరుపు వేగంతో పనిచేయాలని, ఈ దిశగా క్రూ ఎస్కేప్ వ్యవస్థ కోసం క్విక్ రియాక్టింగ్ సాలిడ్ మోటార్లను అభివృద్ది చేశామని ఇస్రో తెలిపింది. ఇస్రో విజయవంతంగా పూర్తి చేసిన ప్రయోగంలో వాహక నౌక గమనం మానవ సహిత గగన్యాన్ యాత్రను పోలి ఉంటుంది. అది సెకండ్కు 400 మీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఈసారి దాదాపుగా పూర్తి స్థాయిలో సిద్దమైన వ్యోమనౌకను పరీక్షించిన ఇస్రో దాని ఫలితాల ఆధారంగా ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్దమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడపడుచులు ఆడిపాడుతున్నారు. ఊరువాడ బతుకమ్మ సంబరాలతో ప్రత్యేక సందడి నెలకొంది.